హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి, స్టే హోమ్ స్టే సేఫ్. ఫ్రెండ్స్, నేను ఈరోజు జామకాయ పచ్చడి రెసిపీతో వచ్చాను. జామకాయతో పచ్చడి ఏమిటి అనుకుంటున్నారా? చాలా బాగుంటుంది. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఫంక్షన్లో ఈ జామకాయ పచ్చడి తిన్నాను, చాలా బాగుంది. కానీ వాళ్ళని మెథడ్ అడగలేదు. కానీ ఇలా నేను రెండు మూడు సార్లు ట్రై చేశాను, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇప్పుడైతే జామకాయ పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూసేద్దాం. జామకాయ పచ్చడి కోసం దొరగా ఉన్న ఒక జామకాయ తీసుకోండి, బాగా పండింది వద్దు. అలాగే పచ్చిమిరపకాయలు, కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు, ఒక టొమాటో, అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, ధనియాలు తీసుకున్నాను. ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పచ్చిమిరపకాయలు కడిగి రెండు ముక్కలుగా చేసుకుని వేయించుకోవాలి. అలాగే జామకాయని కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి, తొందరగా మగ్గిపోతాయి. ఇలా జామకాయని ముక్కలు కూడా పచ్చిమిరపకాయలు వేసేసుకుని మగ్గించుకోవాలి. ఇవి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, అలాగే కొన్ని ధనియాలు కూడా వేసుకుని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ మిశ్రమం మొత్తం మరి కాస్త మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కలు వేసుకోండి. అలానే కాస్త చింతపండు వేసుకోండి, కొంచెం అంటే కొంచెం, ఎందుకంటే టొమాటో వేసాం కాబట్టి. టొమాటో వేయకపోతే కాస్త ఎక్కువ వేసుకోవచ్చు చింతపండు. ఈ మిశ్రమం మొత్తం బాగా మగ్గించుకోవాలి. ఇది చల్లారనివ్వాలి, మగ్గిపోయింది మిశ్రమం మొత్తం, చల్లారనిద్దాము. ఈలోపు ఒక చిన్న రోల్ ఉంటే నా దగ్గర, దాంట్లో కొత్తిమీర, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, అలాగే ఉప్పు కూడా వేసుకుని బాగా దంచుకున్నాను. ఇదంతా బాగా నలిగిపోయిన తర్వాత జామకాయ మిశ్రమం ఏదైతే ఉందో అది చల్లారిన తర్వాత దాన్ని కొంచెం కొంచెంగా వేసుకుని పచ్చడి నూరుకున్నానండి. మీరు కావాలంటే మిక్సీలో అయినా వేసుకోవచ్చు. కాస్త కాస్త వేసుకుంటూ చిన్నది నా దగ్గర ఉన్న రోలు పచ్చడి రెడీ అయిపోయింది. ఇలా కచ్చపచ్చగా పచ్చడి రెడీ చేసుకొని మరీ పేస్ట్లాగా చేసుకోవద్దు, టేస్ట్ అనిపించదు. ఇలా కచ్చపచ్చగా ఉంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ పచ్చడి మొత్తం, జామకాయ పచ్చడి మొత్తం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. అలానే ఈ పచ్చడికి కాస్త మెంతిపొడి వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను కొంచెం మెంతిపొడి కూడా వేసుకున్నాను. ఇప్పుడు పోపు పెట్టుకుందాము, ఈ పచ్చడికి తాలింపు వేసుకుందాము. తాలింపు కోసం ఆయిల్ పెట్టుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, అలాగే శనగపప్పు, మినప్పప్పు కూడా వేసుకుని కాస్త ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత ఈ తాలింపు మొత్తాన్ని మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్న జామకాయ పచ్చట్లో వేసేసుకుందాం. మెంతుడితో సహా బాగా కలిపేసుకోండి ఈ పోపు మొత్తాన్ని. చాలా చాలా టేస్టీగా ఉండి జామకాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే కనుక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. టేస్టీ టేస్టీ జామకాయ పచ్చడి. మెంతి పొడి మరియు తాలింపు మొత్తాన్ని బాగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకోండి. వేడివేడి అన్నంలో ఈ జామకాయ పచ్చడి కాస్త నెయ్యి వేసుకుని తింటే అమృతంలా అనిపిస్తుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్.